आंटी अम्मा स्वीट विशेष अला सर कुर्चो रवि रुचि रवि एकड़ा वड़पड़े पोयाडु ने कूर्चोमन्नानु कदा एं पिल्लाडो एंटो रुचि నిన్నెప్పటినుంచో నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను అడుగు బాయ్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తారు కదా అక్కడ ఏమేం చేస్తారు నథింగ్ బట్ విల్ డు ఎవ్రీథింగ్ అంటే ఏంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఏమేం చేస్తారో అవన్నీ చేస్తాం కానీ ఒకటి తప్ప అది నేను లవ్ చేసిన వాడికి మాత్రమే రుచి అంటే వీళ్ళల్లో ఎవర్ని నువ్వు లవ్ చేయట్లేదా లవ్ మన వెనక తిరిగే వాళ్ళందర్నీ లవ్ చేయగలమా చెప్పు ఒకవేళ ఎవరైనా నన్ను సిన్సియర్గా లవ్ చేస్తే గుడ్ జోక్ అలాంటి వాడు కూడా ఒకడు ఉంటాడని నాకు నమ్మకం లేదు నేను ఒకవేళ నిన్ను ఎవరైనా సిన్సియర్గా లవ్ చేస్తే అలాంటి వాడి కోసం నేను ఏమైనా చేస్తాను ఎందుకు అలా అడుగుతున్నావు అయితే ఇదిగో ఇంకొక లెటర్ ఇంకొక లెటర్ అప్పు ప్లీజ్ టెల్ మీ ఎవడు వాడు ప్లీజ్ నో టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను ఓ ప్లీజ్ అప్పు I love this guy. Please, sorry. Next time. Bye. Appu, 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 please. Appu, please. క్రికెట్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడేవాడికైతే హాఫ్ ఎన్ అవర్ కావాలి నీకేం చేత కాదు కదరా నీకెందుకు హాఫ్ ఎన్ అవర్ అన్న ఇప్పుడు అవన్నీ ఎందుకులే నాన్న హాఫ్ ఎన్ అవర్ అని ప్రాణం తీసి తీరా ఇప్పుడు కొంటానంటే వద్దంటా ఏంటి కాంపిటీషన్ ఆర్గనైజేషన్ లేదు అయినా ఇప్పుడు అవన్నీ వద్దని చెప్తున్నావు కదా ఎందుకు అంటున్నాను నాకు షాపింగ్ బయలుదేరా ఏదో మొగానికి అన్నం పెట్టడం ఎక్కువ హాఫ్ ఎన్ ఎకర్ ఒకటి ఏం బ్రాండ్ అన్న హాకీయా చాకీ చాకీ లేదు హాకీ లేదు అదేం కాదు కానీ మూల పాత ఒకటి ఒకటి ఉంది దాంతో హాఫ్ ఎన్ ఎకర్ రెండు అవుతాయి కుట్టిన చేసుకునేది గొప్ప నానా ఊరుకోండి నానా అవమానంగా ఉంది ఏంట్రా అవమానం నేను ఇంకా పర్వాలేదు మా నాన్న హాఫ్ ఎన్ ఎకర్ అడిగితే తొక్క తీసేవాడు ఆయన వదిలేసిన పాత పంచులో ఓ మూర చెప్పుకునే వాళ్ళం ఎందుకు సార్ రెడీ క్యారెట్ జ్యూస్ రెడీయే నేను అడిగానగా ఫెరెల్లోలి తెచ్చారా ఆర్డర్ చేశాను ఆర్డర్ చేయటమే అదే మనకి కేజీ డబ్బా సరిపోకదా అందుకే ఫ్యాక్టరీకి లేకంగా డ్రమ్ముకి ఈ మధ్య నోరు కాస్త ఎక్కువ అవుతుంది నేను కత్తి తీసానంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు ఓకే ఐశ్వర్య భాయ్ రేపటి నుంచి నిన్ను మిస్ వరల్డ్ అని పిలుస్తాను
something is smelling nice. అది ప్రియా వాళ్ళ ఇంటికి పంపించాలి. ఇక్కడ పెట్టి ప్రియా ఇంటికి ఎలా వెళ్తుంది? ఎగురుకుంటున్నా. అర్థమైంది కదా? పోయి ఇచ్చేసరండి. హలో. రండి. ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు. నో నో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. మావిడే స్వీట్ మీకు ఇచ్చామండి. థాంక్యూ. వెల్కమ్. లేసు. అపో 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 ఎక్కడ అండి? లోపల ఉంది. నీకు ఇంకా పిల్ల చచ్చిపోలేదు. అపో ఏ అపో వెళ్ళిపోరా స్టూపిడ్ ఇడియట్ కాదు సిగ్గులేదురా నీకు? అదంతా తర్వాత, ముందు నువ్వు బయటికి రావే. నాకుంది, ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా? డ్రెస్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు, ముందు ఈ లెటర్ రుచికిచ్చేయి. రే ఆగరా, రికార్డ్స్ అంతా కంప్లీట్ చేసావా లేక ఇదే పని మీద తిరుగుతున్నావా? రికార్డ్స్ రాయడానికి నువ్వు ఉన్నావు, కానీ లవ్ లెటర్ నేనే కదా రాయాలి. ఓకే తర్వాత మీట్ అవుతాను, ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్పు. ఓకే బాయ్. ఏ రవి, 5 మినిట్స్ వెయిట్ చేయరా, నేను వస్తాను. సారీ, ఇంకో లవ్ లెటర్ రాయాలి. ఓకే బాయ్. బాయ్. చెప్పే రవి, రుచి రేపు ఈవినింగ్ నేను మీట్ అవుతానని చెప్పింది, నువ్వు రెడీయా? రెడీయా? నేను ఎప్పుడో రెడీ. దీనికోసమే కదా 3 నెలల నుంచి వెయిటింగ్. తనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే నాకు డబుల్ ఓకే. రేపు సాయంత్రం ఫస్ట్ షోకి నువ్వు ఒక్కడవే టీవీ థియేటర్కి వెళ్ళు. హైరా. ఓకే థ్యాంక్ యూ. ఈ అవతారంతో వెళ్తావా? ఇది కూడా లేకపోతే చండాలంగా ఉంటుంది. ఇది మాత్రం ఇంటి అందంగా ఉందనుకుంటున్నావా? ఇలాగా వెళ్ళావంటే తను పారిపోతుంది. ఏ నేనే టెన్షన్ లో ఉన్నాను, మళ్ళీ భయపడతావేంటి? అది కాదురా, ఈ డ్రెస్ నీకు బాగాలేదు. అవునా? ఇప్పుడు ఏం చేయను? ఇదిగో ఇది వేసుకుని వెళ్ళు. ఇదిగో మీ టికెట్. అప్పుడు థ్యాంక్స్ అప్పు, యు మై బెస్ట్ ఫ్రెండ్. యా.